గుడి వెనుక ఉన్న ఒక మహాసాధుని కలిశారు. జరిగిన విషయాలు చెప్పారు. ఆ స్వామి ఆ రోజు రాత్రి ఆ ఊరి జనాన్ని ఆలయంలో ఉండమని, అతను మాత్రం అడవిలో ఒక పెద్ద చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును ఒక తాడుతో కట్టేసి ఏవో మంత్రాలు చదువుతూ మరొక తాడుతో ఆ చెట్టును కొట్టడం మొదలుపెట్టాడు. అలా కొడుతూ ఉంటే కొంతసేపటికి అరుపులు అరుస్తూ ఆ చెట్టు నుండి ఒక మాయ వ్యక్తి వచ్చాడు. తనే ఆ అమ్మాయిలను మాయం చేస్తున్నారని చెప్పి క్షమాపణ అడిగి ఇంకెప్పుడూ చేయనని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆ ఊరిలో ఏ ఒక్క అమ్మాయి మిస్ అవ్వలేదు. అంతేకాదు, వెళ్ళిపోయిన హేమ కూడా తిరిగి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళావు అని ఆమెను అడిగితే ఆమె ఏమీ గుర్తులేదని చెప్పింది. విన్నారుగా ఫ్రెండ్స్, ఇందుకు ఆ సాధు ఎవరు, ఆ మాయగాడు అమ్మాయిలను ఎక్కడికి ఎందుకు తీసుకువెళ్తున్నాడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.